అలా మాట్లాడుతూ చెప్పి ఇప్పుడు అమ్మాయికి అసలు విచర్చ నశించిన వాళ్ళే అలా అమ్మాయిని అమ్మాయికి విచర్చ లేదు ప్రజలు నవ్వుకుంటున్నారు ఒకప్పుడు నువ్వు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు ఏ కాంగ్రెస్ను అయితే తిట్టావో ఏ కాంగ్రెస్ అయితే మీ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్లో చేర్చింది అని మీ కాంగ్రెస్ను దోషి మా నాన్న కాంగ్రెస్ కాంగ్రెస్ను క్షమించను అని చెప్పి వీరావేశంగా మాట్లాడి నేను రాజన్న కూతుర్ని అది ఇది అని మాట్లాడావు మాట్లాడావు ఇక్కడ కొట్టు కట్టేసావు ఇక్కడ నీకు ఏం లేదు కొట్టు కట్టేసావు కొట్టు కట్టేసి దాని అక్కడికి వెళ్ళి రాజు సరే ఇక్కడ కాదు ఇక్కడ ఏమన్నా నేను ఆడపిల్లని ఈడపిల్లని కాదు ఆడపిల్లని తెలంగాణ నేను సత్యంత వరకు ప్రాణంలో బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను తెలంగాణ కోడల్ని అది ఇది అని చెప్పి మాట్లాడేసావు ఇక్కడ ఎప్పుడైతే ఏమీ చెల్లుబాటు కాలేదు అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ నేను ఆంధ్రబాటు కాలేదంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే అది నా వల్ల షర్మిలా గారు అది చెప్పుకుంటానికి ఏముంది అది చెప్పుకుంటా నవ్వుతారు చిన్నపిల్ల షర్మిల వల్ల ఫామ్ అయ్యిందేనా అంటే తను అనుకుంటే అనుకోండి అంటే మూతిపేత కింద పడ్డ మూతికి మిసం లేదన్న సామెతలు ఉన్నాయి అవన్నీ పిచ్చి పిచ్చి వాగుడు సొల్లు వాగుడు నా వల్ల అనేది సొల్లు వాగుడు అదే ఇక్కడ ఇక్కడ బొమ్మను బట్టే కొట్టు కట్టేసేసింది క్లోజ్ చేసింది కాంగ్రెస్లో విలీనం చేసుకోను కాంగ్రెస్లో వచ్చి ఇక్కడ ఏ హక్కుతోటి ఉన్నామో నీకు నీ అన్నయ్య బాధలు ఉన్నాయా ఆస్తులు సాక్షి కూడా కోర్టులో వెళ్ళు నీకు నీ అన్నయ్యకి కుటుంబ గొడవలు ఉన్నాయా కుటుంబ పెద్దలతో కూర్చొని తెలుసుకో ప్రజలకే సంబంధం ప్రజలకే సంబంధం ప్రజలందరికీ తెలుసు నీకు నీ అన్నయ్యకి ఎందుకు తేడా వచ్చింది మీ అన్నయ్య గెలిచిన తర్వాత నువ్వు ఎప్పుడైతే నీ మూడు అనిలు ఆరు ఫైళ్ళు తీసుకెళ్ళి ఆరు ఫైళ్ళు తనకు సంబంధించిన వాళ్ళ ఫైల్ తీసుకెళ్ళి క్లియర్ చేయమంటే క్లియర్ చేయను అన్నాడు నేను ఇందుకు కాదు మన ముఖ్యమంత్రి అయ్యింది మా నీ ఫైలు నా ఫైలు క్లియర్ చేయటానికి కాదు నేను నిర్దిష్టమైన చేయ పాలన చేయడానికి ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటానికి వచ్చారు కానీ వీటి కోసం కాదు అని చెప్పాడు దాంతో నువ్వు అలిగావు కోపం వచ్చింది మీ అమ్మని తీసుకెళ్ళి మాట్లాడావు మీ అమ్మని తీసుకెళ్ళిన అతను ఒప్పుకోలేదు దాంతో మీ ఇంతమంది ఇది ప్రపంచానికి తెలిసినవిధం నువ్వు జే పాదయాత్ర జైల్లో పెట్టినప్పుడు కూడా జగన్ జైల్లో పెట్టినప్పుడు కూడా నువ్వు అనిలు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీతో మాట్లాడింది అతన్ని జైల్లో రాకుండా ఉండని మీ నా మాకు అప్పచెప్పండి మమ్మల్ని నన్ను సీఎం చేయండి నేను కా పార్టీ నిలబెట్టి చేస్తామని చెప్పి నువ్వు అన్న విషయాలు కూడా బయటికి తెలుసు ప్రజలకి ఇవన్నీ పళ్ళుగా నువ్వు ఎందుకు చేస్తారని నవ్వుకు నవ్వుకుంటారు జనాలు నువ్వు అసలు వైఎస్ఆర్ పేరు వాడే హక్కు ఉందా అని అడుగుతున్నారు ఎందుకంటే నువ్వు ఆ ఏడపిల్లని కాదు ఆడపిల్లని అన్నావు ఆడపిల్లని అన్న తర్వాత నీ అనిల్ ఇంటి అనిల్ ఇంటి పేరు నీకు రావాలి వైఎస్ ఇంటి పేరు ఎట్లా వాడతావు నువ్వు మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళైనాక భర్త ఇంటి పేరు అలాగే భర్త అనిల్ శాస్త్రి నువ్వు వైయస్ షర్మిల రెడ్డి ఎట్లా అవుతావు నువ్వు షర్మిల శాస్త్రి అవ్వాలి అలాగే ఇవన్నీ కూడా ప్రజలు క్యాల్క్యులేట్ చేస్తారు నేను ఇదొరకు రోజులాగా లేదు ప్రజలు బాగా అప్రమత్తంగా ఉన్నారు సో నువ్వు ఏదో ఒక రకంగా నీ ఉనికిని చాటుకుంటానికి ఏదో ఒక రకంగా ఏదో ఒక బతుకు బతకడం కోసం రాజకీయ బతుకు బతకడం కోసం అని అడ్డగోవులు పనులు చేస్తున్నావు అడ్డగోలు వాగులు వాగుతున్నావు అని ప్రజలు నవ్వుకుంటున్నారు సో అమ్మాయి షీఈస్ ఒక పొలిటికల్ ఎరైనాలో ఒక ఎగ్జి ఒక ఉనికిని కాపాడుకునే ఒక తాపత్రపడే ఒక అరటి ఆటలు అరటి పడి తప్పితే షీఈస్ నాట్ ఎ పొలిటికల్ లీడర్ పొలిటీషియన్ కాదు పొలిటీషియన్ అయ్యే అర్హత యోగ్యత ఆ లేదు సార్ మీరు ఒక ఆరు ఫైల్ క్లియర్ చేయించడానికి అనిల్ గారు ప్రయత్నం చేసినట్టు అంటే ప్రజా శ్రేయస్ కోసం సంబంధించిన లేకపోతే వాళ్ళ పర్సనల్ వాళ్ళ పర్సనల్ బిజినెస్ విషయాలవి వాళ్ళ తన ఫ్రెండ్స్ అతనే ప్రజాసక్షేమకైతే అది గవర్నమెంట్ ద్వారా కాదు అతను కొన్ని తన సొంత మనుషులు ఫై ఏదో బిజినెస్ ఫైల్స్ అవి క్లియర్ చేయమని సీఎం ఆఫీస్కి పంపి పంపించారు సీఎం అయ్యని చూసి ఏంటి అంటే ఇలాగ మీ సిస్టర్ గారు బాబు అని పంపి చెప్పిన రికమెండ్ చేసిన ఫైల్స్ అంటే పక్కన పెట్టమన్నాడు ఇందుకు కాదు మనం రాజకీయాలకు వచ్చింది ఇందుకు కాదు సీఎం అయ్యింది ఇవన్నీ కాదు ఇవన్నీ అవుట్ ఆఫ్ ది వే చేయటం కుదరదు అని చెప్పేశారు సో అది ఓపెన్ ఫ్యాక్ట్ అది బయటకు వచ్చి సార్ చర్వాలతో సహా వచ్చినాయి కనుక అందువల్ల నీకు తనకు కోపం తప్పితే అసలు నీ కుటుంబంలో గొడవకి ప్రజలకి ఏ సంబంధం అని నీ కుటుంబం గొడవ నువ్వు పెద్దలతో కూర్చో తెలుసుకో ఎటువంటి గొడవలు లేవు మా మా మధ్య మధ్యలో ఎటువంటి గొడవలు లేవని చెప్పేసి వారు చెప్పుకొస్తున్నారు సార్ అది అంటుంది మళ్ళీ తనే కదా మా మా ఇంటి గొడవలకి జగనే కారణం అని మళ్ళీ ఎందుకు అంటావు అది అంటావు ఇది అంటే జగనే కారణం అయితే ఇంట్లో ఇంటి పెద్దలతో కూర్చొని కుటుంబ ప్రజలకే సంబంధం అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పెద్ద ఆయన చనిపోయాను పాపం ఆయన పేరుని బదార్ని ఆయన కుటుంబాన్ని బదార్ని లాగడం తప్పితే ఇంగిత జ్ఞానం లేకుండా విజ్ఞానం లేకుండా అసహ్యంగా కుటుంబాన్ని బదారు పాలు చేయడం రాజే రాజశేఖర్ బిడ్డవి రా కుటుంబాన్ని బదార్ని వేసుకుంటున్నాము తప్పు ఇది మనం మనం రాజకీయం మాట్లాడచ్చు కానీ ఇలాగ కుటుంబాన్ని బదారు వేసుకుని మాట్లాడకూడదు అని బుద్ధి జ్ఞానం ఉండదు ఆ పిల్లకి ఏమీ లేదు ఇంగిత జ్ఞానం రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అందించినటువంటి సంక్షేమ పాలన అందించుతాడనే ఆశతో వారు జైల్లో ఉన్నప్పుడు ఆడపిల్లననే అంశాన్ని కూడా పక్కన పెట్టి నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి పాదయాత్ర చేసి నిస్వార్థంగా గెలుపు కోసం చేయడం జరిగింది స్వార్థం లేదు నిస్వార్థం నిస్వార్థము గడిది గుడ్డు ఎన్ని పిచ్చి మాటలు నిస్వార్థం లేదు ఏం లేదు అసలు ఆమె అమ్మాయిని పాదయాత్ర క్రమంలో ఎవరైనా అడగల ముందు విజయలక్ష్మి గారు పాదయాత్ర చేయడానికి తన జైల్లో ఉన్నాడు అతని తరపున పాదయాత్ర చేసి విజయలక్ష్మి గారు ఆవిడని విజయమ్మ గారు విజయమ్మ గారిని చేయాలంటే విజయమ్మ గారు చేయమంటే మోకాళ్ళు నొప్పి పాదయాత్ర అంటే కష్టమైపోద్ది మోకాళ్ళు నొప్పి ఆవిడ ఏజ్ ఏజ్ పైన మోకాళ్ళు నొప్పి అంటే అప్పుడు భారతి చేయటానికి సిద్ధపడితే తను అప్పుడు ఎంటర్ అయింది భారతి కాదు నే అమ్మకి ఉళ్ళు భారతి ఇల్లు చూసుకో అవి చూసుకోవాలి ఆ భారతి కూడా వచ్చేస్తే అమ్మను చూసుకునే వాళ్ళు ఎవరు కనుక నేను వెళ్తాను నా పిల్లలు పెద్దాలు అయిపోయారు నేను వెళ్తాను రాజశేఖర్ బిడ్డగా అన్నయ్యకి తోడుగా నేను వెళ్తాను అని చెప్పి తనుగా వచ్చింది లోపల పెద్ద ఉద్దేశం పెట్టుకుంది ఇది వచ్చినాక దీని ప్రకారం మనం ఏదో చేసుకోవచ్చు అది అసలు పాదయాత్ర చేయటానికి ముందు ముందు జైల్లో ఉండగా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నన్ను ముఖ్యమంత్రి చేయండి నేను చూసుకుంటాను పార్టీని నిలబెడతాను అని ప్రకల్పాలు పలికితే ఆ సోనియా గాంధీ కాన్ఫిడెన్స్ రాలేదు కానీ ఎందుకు వెళ్ళావు నువ్వు అటువంటి ప్రయత్నం షర్మిల గారు చేశారు 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 అన్ని బయట అప్పుడు ఉన్నవాళ్ళు కూడా బయటకు ప్రణబ్ ముఖర్జీ బయటికి పెట్టాడు ఈ విషయం ప్రణబ్ ముఖర్జీ డీసెంట్ మనిషి ఆయన ప్రణబ్ ముఖర్జీ బయట పెట్టాడు బయట పెట్టాడు అంటే అది వా ఖచ్చితమైన వాస్తవం అయితేనే బయట పెడతాడు ఆయన బయట పెట్టిన విషయం ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన ఇలాగ అంది జరిగింది ఆయన ఉన్నాడు మా కానీ సోనియా గాంధీ కాన్ఫిడెన్స్ రాలేదు ఏమై అభిప్తే ఎంఐ రాణించగలదా లేదా కాపాడదా ఇవన్నీ అని పక్కన పెట్టారు ఆవిడ కోరికని సో ఇవన్నీ ప్రజలకు తెలిసి డొబైన్లో ఉన్నాయి నువ్వు ఏదో ఒక ఎక్కడ కోల్పోతే అక్కడ అక్కడ కోల్పోతే ఇక్కడ ఇప్పుడు ఇక్కడేమో నేను నాకు తెలంగా ఆంధ్రాకి సంబంధం లేదు తెలంగాణ అంటివి మళ్ళీ ఇప్పుడు అది లేసి ఆంధ్రాకి నేను రాజన్న రాజ్యాన్ని అంటివి రాజన్న రాజ్యం అంటే ఇప్పుడు రాజన్న రాజ్యం తీసుకుని ఇప్పుడు అన్నయ్య మీద విమర్శలు చేస్తే నీకు బెనిఫిట్ వస్తుందా కాంగ్రెస్కి అలవాటు కుటుంబాలను చేర్చడం కనుక ఆ బాబత్లో నువ్వు వెళ్తున్నావు తప్పితే నైతికత లేదు ఒక కుటుంబము ఒక నైతికత లేదు పెద్ద ఆయన చనిపోయిన మహాన్ మనిషి మా చనిపోయిన నాయకుడు మీ నాన్నకి ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన ఆంధ్ర తెలంగాణలో వైసీ రాజన్నగా పేరుంది గౌరవం ఉంది గౌరవాన్ని చెడగొడతాను ఈ పిల్ల లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మాట మాటిస్తే మాట తప్ప ఏం తెలుసు నీకు నీకు అసలు ఆంధ్ర రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రానికి గురించి ఏం తెలుసు నీకు ఎప్పుడో చేరినప్పుడు వెళ్ళిపోయా హైదరాబాద్కి అక్కడ చదువుకున్నావు అక్కడ పెళ్లి చేసుకున్నాం అక్కడ వాళ్ళ ఏం తెలుసు నీకు ఏం మంచి చెడు జరిగిందని ఏం ఏం తెలుసు చెప్తున్నావు ఏదో రాసిస్తా ఉంటే స్క్రిప్ట్ రాసిస్తే గాంధీభవన్లో దాన్ని తయారు చేసిస్తే ఏం తెలుసు నీకు ఆంధ్ర రాష్ట్రం గురించి ఏం తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఆశలు ఉన్నాయి ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసా ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసా జిల్లాలకు ఒక మాండలికం ఉందా మా ఏ మాండలికం తెలుసా జిల్లాకు ఒక కల్చర్ ఉంది ఏం తెలుసా నీకు గుంటూరు కారం తెలుసా సింహపురి అంటే తెలుసా రాజమహేంద్రవరం అంటే ఏంటో తెలుసా ఏ ఊరో తెలుసా ఏం తెలుసు నీకు ఊరిని వచ్చి ఎగబడేదో మాట్లాడతాయితే ఆంధ్రాకి నేను చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగావు రాజశేఖర రెడ్డి కూతురు అయినంత మాత్రాన నీకు అన్నీ వచ్చేస్తాయా రాజశేఖర రెడ్డి పక్కన సూర్య సూర్య సూర్యుడు ఇంకా నీకన్నా ఎక్కువ తిరిగాడు ఎప్పుడు ఆయన అంటుకునే ఉన్నాడు నీకన్నా సూర్యుడు రాజశేఖర రెడ్డి గారి పక్కన ఉన్నాను కనుక నేను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం సూర్యుడు అడగచ్చు నువ్వేంటి ఏదో ఆయన కడుపుకు ముట్టేస్తే నువ్వు అర్హురాలు అయిపోతావు రాజకీయాల్లోకిను సీఎం పదవికి జగన్ను కూడా ఏమి ప్రజలు ఇమీడియట్గా అర్హత ఇవ్వాల యోగ్యత ఇవ్వాల పదేళ్ళు పాదయాత్ర చేశాడు పది ప్రజల మంది తిరగనిచ్చారు తిరిగి 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 తిరిగినాక ఆఖరిలో ఒక్కసారి ఒక్కసారిను పదేళ్ళుగా ప్రజల మంది తిరుగుతున్న ఒకనాటి ముఖ్యమంత్రి కొడుకు అన్న దీంతో ఆ చంద్రబాబు మీద నెగిటివ్ తోటి ఇచ్చారు కానీ ఇతను గొ గొప్ప అర్హుడని ఇవ్వలా అది తెలుసుకోవాలి జగన్ గెలిచింది ఓహో రాజశేఖర రెడ్డి కొడుకు అని అర్హతాయోగ్యత దేవాల పదేళ్ళు పరి ప్రజలు నిరీక్షణకు పెట్టారు